గల్వాన్ ఘర్షణల్లో మృతి చెందిన తమ సైనికుల విషయంలో ఎట్టకేలకు నిజాన్ని కొంతవరకు చైనా అంగీకరించింది భారత్తో గత ఏడాది గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో తమ సైనికులు నలుగురిని కోల్పోయినట్లు అధికారికంగా ఒప్పుకుంది మొత్తంగా ఐదుగురు సైనిక అధికారులు జవాన్లకు సైనిక పురస్కారాలు ప్రకటించినట్లు చైనా సైన్యం అధికారిక పత్రిక పీఎల్ఏ డైరీ రాసుకొచ్చింది గల్వాన్ ఘర్షణలో మృతి చెందిన తమ సైనికుల వివరాలను ఇప్పటి వరకు దాచిపెట్టిన చైనా ఇన్నాళ్లకు కొంత నిజాన్ని ఒప్పుకుంది కారాకోరం పర్వత ప్రాంతంలో మోహరించిన సైనికుల్లో నలుగురు భారత్తో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది వారి త్యాగాల్ని సెంట్రల్ మిలిటరీ కమిషన్ గుర్తించిందని చైనా సైన్యం అధికార పత్రిక పీఎల్ఏ డైలీ రాసుకొచ్చింది షింజియాంగ్ మిలిటరీ కమాండ్కు చెందిన రెజిమెంటల్ కమాండర్ కీ ఫబోకి గల్వాన్ ఘటనలో తలకు తీవ్రంగా గాయమైనట్లు తెలిపింది ఫబోకు ఆ దేశ అత్యున్నత సైనిక పురస్కారాల్లో ఒకటైన హీరో రెజిమెంటల్ కమాండర్ ఫర్ డిఫెండింగ్ ది బోర్డర్ తో సీఎంసీ గౌరవించినట్లు తెలిపింది ప్రాణాలు కోల్పోయిన నలుగురు జవాన్లను హీరో టు డిఫెండ్ ది బోర్డర్ పురస్కారంతో గౌరవించినట్లు వెల్లడించింది పిఎల్ఏకి సీఎంసీ సుప్రీం అథారిటీగా వ్యవహరిస్తుంది you <laughs> గల్వాన్ సరిహద్దుల్లో చైనా దురాక్రమణను అడ్డుకునే క్రమంలో తెలుగు తేజం కర్నల్ సంతోష్ బాబు సహా మరో పంతొమ్మిది మంది భారత సైనికులు వీరమరణం పొందారు వారి అంత్యక్రియల్ని భారత ప్రభుత్వం సైనిక లాంఛనాలతో జరిపింది వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి పదహారవ బిహార్ రెజిమెంట్ లో విధులు నిర్వర్తించిన సంతోష్ బాబుకు ప్రతిష్టాత్మక మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించింది మరో ఐదుగురు గల్వాన్ యోధులను వీర్ చక్రతో గౌరవించింది అలాగే జాతీయ యుద్ధ స్మారకంపై చిరస్థాయిగా నిలిచిపోయేలా అమరులైన ఇరవై మంది భారత సైనికుల పేర్లను చిహ్నంపై చెక్కారు కానీ చైనా మాత్రం గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తమ సైనికుల సమాచారాన్ని దాచిపెడుతూ వచ్చింది కనీసం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి కూడా ఒప్పుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే వారి మరణానికి గుర్తింపే ఇవ్వలేదు అయితే చైనా దురాక్రమణ పూరిత వైఖరిపై అంతర్జాతీయ సమాజం ఇటీవల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది అగ్రరాజ్యం అమెరికా అనేకసార్లు డ్రాగన్ను హెచ్చరించింది దీంతో తాము సైనికుల్ని కోల్పోయామని చెప్పుకొని సానుభూతి పొందడం కోసం నెలల తర్వాత గల్వాన్లో తమ సైనికులు మరణించిన విషయాన్ని చైనా అంగీకరించింది వారికి పురస్కారాలను ప్రకటించింది ప్రాణనష్టం విషయంలో చైనా అబద్దాలడుతోందని వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చడానికి చైనా తాజా ప్రకటనకు ఓ కారణమే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు గల్వాన్ ఘర్షణలో చైనా సైన్యానికి చెందిన ముప్పై ఐదు మంది సైనికులు హతమైనట్లు అమెరికా వర్గం తెలపగా నలభై ఐదు మంది చనిపోయినట్లు రష్యా పత్రిక టాస్ పేర్కొంది అయితే దీనిపై పూర్తి వివరాలను బయటపెట్టని చైనా తమ సైన్యానికి చెందిన నలుగురు జవాన్లు మృతి చెందినట్లు తాజాగా పేర్కొంది